Dear students, welcome to Iace. Recently, SPA clerk mains results ochay. Chala mandi Iace students Karnataka state ki select ayunnaru. Evaraithe Andhra Pradesh, Telangana rashtrallo, so ee rendu rashtralaku select ayuntaro, varu matram so language proficiency test ni face cheyalsina avasaram undadu. Endukante so మీ 10th క్లాస్ మార్క్స్ మెమోలో తెలుగు వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి మీరు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ని ఫేస్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఎవరైతే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుండి కర్ణాటక స్టేట్కి సెలెక్ట్ అయి ఉంటారో వారు మాత్రం కన్నడ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ని ఫేస్ చేయాలి సార్ ఈ టెస్ట్ ఎలా ఉంటుంది సార్ చాలామందికి కూడా తెలియదు ఈ టెస్ట్ ఎలా టెస్ట్ చేస్తారు సార్ మమ్మల్ని ఇక్కడ 2018 వరకు చాలా సింపుల్గా ఉండేది సింపుల్గా ఒక రీడింగ్ కాంప్రహెన్షన్ లాగా ఒక కన్నడంలో ఒక ప్యాసేజ్ ఇచ్చేవాళ్ళు ఒక 10 క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు ఆ 10 క్వశ్చన్స్లో ఒక 5 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే సో వాళ్ళని సెలెక్ట్ అయినట్టుగా చెప్పేవాళ్ళు కానీ పోను 2018 తర్వాత సో పోను కొన్ని జోన్స్లో ఆ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ని బాగా టఫ్ చేయడం జరిగింది బాగా టైట్ చేయడం జరిగింది కొన్ని జోన్స్లో అయితే ఇప్పటికి కూడా జస్ట్ ఒక ప్యాసేజ్ ఇచ్చేసేసి కింద క్వశ్చన్స్ ఇచ్చేసి సో ఇమీడియట్గా వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు కానీ ఇప్పుడు కొన్ని జోన్స్లో మాత్రం రీడు రైటు స్పీకు ఈ మూడింటిని కూడా టెస్ట్ చేస్తున్నారు ఎగ్జామ్ పెడుతున్నారు సో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేస్తున్నారు అంటే మీ యొక్క స్పీకింగ్ స్కిల్స్ని టెస్ట్ చేస్తున్నారు మీ రైటింగ్ స్కిల్స్ని టెస్ట్ చేస్తున్నారు సో అందుకని ఎందుకంటే జనరల్గా కూడా క్లర్క్ ఇది ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది క్లర్క్కు ఉంటుంది క్లర్క్ అనే వాళ్ళు కస్టమర్స్తో ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వాలి ఇప్పుడు కర్ణాటక స్టేట్లో మీరు జాబ్ చేయాలి మరి నువ్వు తెలుగు స్టూడెంట్ అనేసరి తెలుగు కస్టమర్స్ రారు కదా ఖచ్చితంగా కర్ణాటక సంబంధించిన లోకల్ పీపుల్ వస్తారు లోకల్ పీపుల్కి ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్లో మాట్లాడడం తెలియదు కదా లోకల్ లాంగ్వేజే మాట్లాడతారు సో అందుకని సో అక్కడ ఉండేటువంటి మీరు ఖచ్చితంగా కన్నడంలో ఆ కస్టమర్స్ని రిసీవ్ చేసుకోవాలి వాళ్ళకి మీరు ఆన్సర్ చేయగలగాలి అందుకని సో కన్నడము సంబంధించినటువంటి రీడు రైటు స్పీక్ని సో ఈ యొక్క లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా మిమ్మల్ని టెస్ట్ చేస్తారు సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని సో అంటే చాలామంది లైట్ తీసుకుంటారు లైట్ తీసుకుంటే మాత్రం ఇప్పుడు మాత్రం చాలా సీరియస్గా ఈ యొక్క లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ని కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కర్ణాటక స్టేట్కి సో సెలెక్ట్ అయి ఉన్నారో వారు ప్రతి ఒక్కరు కూడా సో మనకి ఎగ్జామ్ ఇంకా డేట్స్ అనేది ఇవ్వలేదు కానీ ఇప్పటి నుంచే మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేసి సో దానికైనా మీరు కొంచెం ప్రాక్టీస్ చేశారంటే ఈజీగా మీరు సక్సెస్ అవుతారు సో వారందరి కోసం ఐఏసీఈ సో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కోసం కన్నడ క్లాసెస్ని కండక్ట్ చేయబోతుంది ఆ కన్నడ సంబంధించిన క్లాసెస్ యొక్క స్కెడ్యూల్ని ఇప్పుడు మేము మీకు చూపిస్తాను సో ఈ స్కెడ్యూల్ అనేది మనకు ఈ ప్రోగ్రామ్ అనేది జనవరి 20th నుంచి స్టార్ట్ అవుతుంది సో ప్రతిరోజు కూడా సో కన్నడ సెషన్ అనేది మీకు ఉంటుంది జనవరి 20th నుంచి జనవరి 31st వరకు కూడా టోటల్ 12 సెషన్స్ మీకు ఉంటాయి సో ఈ సెషన్స్ అన్నీ కూడా ఐఏసీఈ యూట్యూబ్ ఛానల్లో సో మీకు ప్రతిరోజు కూడా 10:00కి మీకు అందుబాటులో ఉంటాయి ప్రతి ఒక్క స్టూడెంటు ఈ క్లాసెస్ని పర్ఫెక్ట్గా ఫాలో అవుతాయి సో ఫస్ట్ క్లాస్ నుంచి చివరి క్లాస్ వరకు ఈ క్లాసెస్ అనేవి చాలా బేసిక్ లెవెల్ నుంచి అంటే ఎటువంటి కన్నడం తెలియని వాళ్ళకి కూడా వెరీ బేసిక్ లెవెల్ నుంచి సో మీరు రేపొద్దున మీరు ఆ ఎగ్జామ్ ఫేస్ చేయడానికి కావాల్సినటువంటి స్కిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు నేర్చుకోవచ్చు ప్రతి ఒక్క స్టూడెంటు ఎవరైతే కర్ణాటక స్టేట్కి అప్లై చేస్తున్నారో సో అంటే సెలెక్ట్ అయి ఉన్నారో వారందరూ కూడా ఈ క్లాసెస్ని పర్ఫెక్ట్గా ఫాలో అయ్యారు అంటే ఖచ్చితంగా రేపు మీరు సక్సెస్ అవుతారు సో ప్రతి ఒక్కరు కూడా సో ఎవరైతే ఐఏసీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వలేదో సో సబ్స్క్రైబ్ అవ్వండి మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది సో ఈ క్లాసెస్ని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్